ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. 35% అయ్యార్ పీఆర్సీ ప్రకటన అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఇటీవల కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘ నాయకులు నోరు విప్పుతున్నారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటివరకు చేసిన పనుల గురించి, ఇంకా తమకు చేయవలసిన పనుల గురించి ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఐఆర్, పీఆర్సీ, డిఏ మంజూరు, గత పెండింగ్ బకాయిల చెల్లింపులు మొదలైన వాటిలో ప్రధానంగా ఐఆర్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐఆర్ ఎంత ఇస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా 15-20% మధ్య ఇవ్వవచ్చని కొందరు అంటున్నారు. మరికొందరు నేరుగా 27% ఇవ్వాలని సీఎం గారిని అడిగారు. మరికొందరు 30% ఇవ్వాలని ఆయనకు విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 10% మంది ఉద్యోగులు మాత్రం 30% అయ్యారు ప్రకటిస్తారని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ప్రస్తుత పీఆర్సీ అమలుకు మరో సంవత్సరం పట్టే అవకాశం ఉంది కనుక, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది కనుక మొత్తం పీఆర్సీ అమలు అయ్యేసరికి 2 సంవత్సరాలు పట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోందని, కనుక ఈలోగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, కనుక 35% అయ్యారు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో 27% అయ్యారు ఇచ్చింది ప్రస్తుత సీఎం గారే కనుక ఇప్పుడు కూడా ఆ మేరకు తగ్గకుండా 30-35% వరకు తప్పకుండా ఇవ్వవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ విజయవాడలోని గాంధీనగర్లో ఎన్జీఓ హోంలో జరిగిన ప్రెస్ మీట్లో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. గతంలో 27% అయ్యారును 23% తగ్గించి పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా మార్చారని వారు వాపోయారు. 21,900 కోట్ల బకాయిలు చెల్లింపులను చేయకుండా వదిలివేశారని అన్నారు. ఉద్యోగులపైన గత ప్రభుత్వం పెట్టిన 4,000 కేసులన్నింటినీ పరిశీలించి ఎత్తివేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయమని వారు అన్నారు. ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెల మొదటి తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లించడం, సిపిఎస్ ఉద్యోగుల కొరకు గతంలో తెచ్చిన జీపీఎస్ గజెట్ పబ్లికేషన్ సమస్యను పరిష్కరించడం, ఉద్యోగులపై ఉన్న 4,000 కేసులను ఎత్తివేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం, మంత్రులు, కలెక్టర్లు, అధికారులను ఉద్యోగులతో గౌరవంగా మెలగాలని సీఎం స్వయంగా కోరడం వంటి చర్యల వలన ఈ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో నమ్మకం పెరిగిందని వారు తెలియజేశారు. అయితే వారు మరికొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఐఆర్ ప్రకటన, పీఆర్సీ నియామకం, 62 సంవత్సరాల పదవీ విరమణ, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ వర్తింపజేయడం వంటి అంశాలను చీఫ్ సెక్రటరీ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలియజేశారు. 1వ తేదీన సామాజిక పెన్షన్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించిన అధికారులకు, ఉద్యోగులందరికీ వారు అభినందనలు తెలియజేశారు. ఏపీ ఎన్జీఓ సంఘం ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పనిచేస్తుందని, కూటమి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందించి ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ పరిష్కరించడానికి కృషి చేస్తుందని వారు తెలియజేశారు. సంఘ నాయకులు రంజిత్ నాయుడు, కృష్ణారెడ్డి, శివప్రసాద్, నాగభూషణం, సత్యనారాయణ రెడ్డి, రాజబాబు, ప్రసాద్, రాజశేఖర్, నజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు.